హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నుండి చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి, అలాగే తెలంగాణకి సపరేట్ సపరేట్గా. తెలంగాణలో నిన్న నైట్ చూసుకుంటే 1150 పోస్టులకు రిలీజ్ చేసే నోటిఫికేషను, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 2296 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. తెలుగు ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే వీటికి సంబంధించిన పోటీ అయితే ఉంటుంది. కేవలం 10th క్లాస్లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఈ నోటిఫికేషన్కి సంబంధించి భర్తీ అయితే చేస్తూ ఉంటారు. ఎటువంటి ఎగ్జామ్ పెట్టరు, ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. కాబట్టి ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చి ఉంటాయో తప్పకుండా ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియోని చివరి దాకా అయితే చూడండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ నిన్న నైట్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఇప్పుడే మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో 2290 సంబంధించిన పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో వీటిల్లో 3 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి. అన్ని సర్కిల్లో కూడా 3 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, నెక్స్ట్ చూసుకుంటే డాక్స్ సంబంధించి ఇలా 3 రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. వీటికి సంబంధించి బీపీఎంకి 4 అవర్స్ వర్క్ చేస్తే 12,000, అలాగే 5 అవర్స్ వర్క్ చేస్తే 14,500 అయితే శాలరీ లభిస్తుంది. సో ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఏబీపీఎం డాక్స్ వర్క్ చూసుకుంటే 4 అవర్స్ వర్క్ చేస్తే 10,000, 5 అవర్స్ వర్క్ చేస్తే 12,000 అయితే లభిస్తుంది. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఏజ్ 18 to 40 ఇయర్స్ ఉండే ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ప్రామాణికమైన డేట్ చూసుకుంటే 27/1/2021 నాటికి మీకు 18 to 40 ఇయర్స్ అనేది ఉండి ఉండాలి ఏజ్ అనేది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎటువంటి రిలాక్సేషన్ అయితే లేదు. ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఖచ్చితంగా మీరు 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ అయితే ఉండి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయాలి. అలాగే మెన్షన్ చేశారు. అలాగే మ్యాథమెటిక్స్ అనేది పాస్ అయి ఉండాలి, లోకల్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి అని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 10th తో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి, సారీ, లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. లోకల్ లాంగ్వేజ్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలుగు. ఆల్రెడీ ఇక్కడైతే మెన్షన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో లోకల్ లాంగ్వేజ్ ఏదంటే కేవలం తెలుగు మాత్రమే. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవాలి అనుకుంటే తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలంగాణకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా అక్కడక్కడ తెలుగు అయితే వచ్చి ఉండాలి. కాబట్టి మన తెలుగు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది, అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి అప్లై చేసుకోలేరు. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే నోటిఫికేషన్ పడినప్పుడు హిందీ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్కరూ అప్లై చేస్తారు, మనం కూడా అప్లై చేస్తూ ఉంటాం హిందీ వచ్చు కాబట్టి. సో అక్కడ పోటీ ఎక్కువ ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా నోటిఫికేషన్, ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన తెలుగు వారు మాత్రమే అప్లై చేస్తారు. కాబట్టి వాటిలతో పోల్చుకుంటే మనకు కొంచెం పోటీ అనేది తక్కువే అని చెప్పి అనుకోవచ్చు. కాబట్టి తెలుగు ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు. ఓకే, దీనికి సంబంధించి మీకు సెలెక్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్ అయితే ఇస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సో ఎక్కడైతే మీకు ఇక్కడ జాబ్ వస్తుందో అక్కడే మీరైతే ఉండి ఉండాలి. అలాగే ఇక్కడ ఉండాలి, ఓకేనా? ఫ్యూచర్లో ఎక్కడైతే మీకు జాబ్ వస్తుందో అక్కడే మీరైతే నివాసం అయితే ఉండాలి. సైకిల్ తొక్కడం అయితే రావాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. సో ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే సైకిల్ తొక్కడం అయితే ఖచ్చితంగా రావాలి. సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే 100 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. ఫీమేల్స్కి, ఫిజికలీ హ్యాండిక్యాప్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదు. యూఆర్ అన్రిజర్వ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి చూసుకుంటే 100 రూపాయలు ఫీజు అయితే ఉంటుంది. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎటువంటి ఇది మనకు ఫీజు అయితే ఉండదు. ఓకే, దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కూడా చాలా సింపుల్గా అప్లై చేసేయచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ చూసుకుంటే 26/2/2021 చివరి తేదీ మనకు. అప్లై చేసుకోవాలంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఫాదర్ నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, తర్వాత మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, అవన్నీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఇక్కడ మనం మెన్షన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కొన్ని లొకేషన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఒక 20 లొకేషన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. 20 లొకేషన్స్లో మీకు ఎక్కడెక్కడ కావాలి అనేది ఒకసారి మీరు చూసుకోండి.
మీకు నోటిఫికేషన్ అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ ఓపెన్ చేసి ఏ జిల్లాలో ఎన్ని వ్యాకన్సీస్ ఉన్నాయి, ఆ జిల్లాలో ఏ ప్లేసుల్లో వ్యాకన్సీస్ ఉన్నాయనేది క్లియర్ గా మనకు నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అనంతపూర్లో ఎక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి, చిత్తూరులో ఎక్కడ వ్యాకన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్న తర్వాత మాత్రమే అప్లై అయితే చేయండి. ఓకేనా? సో ఫస్ట్ చూసుకోండి ఎక్కడ ఖాళీ ఉన్నాయి, చిత్తూరులో ఎక్కడ ఖాళీ ఉన్నాయి, అలాగే అనంతపూర్లో ఎక్కడ ఖాళీ ఉన్నాయి, కర్నూలులో ఎక్కడ ఖాళీ ఉన్నాయి, కడపలో ఎక్కడ ఖాళీ ఉన్నాయి అనేది మీ లొకేషన్ దగ్గరలో ఏదైనా ఖాళీ ఉంటే కూడా దాన్ని మెన్షన్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోండి. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు, కేవలం మీకు 10th వచ్చిన మార్కుల ఆధారంగానే వీటిని అయితే భర్తీ చేస్తూ ఉంటారు. అన్ని జిల్లాలను అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు 20 లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకొని వాటికి సంబంధించి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా చూసుకోండి. మీ రిజర్వేషన్ ఉంటుందా లేదా మీరు పెట్టే లొకేషన్కి అని చూసుకొని పెట్టండి. ఓకే, ఆ రిజర్వేషన్ ఉంటేనే అక్కడ అప్లై అనేది చేసుకోండి. ఓకే, వీటికి అప్లై చేసుకోవాలన్నా కూడా చాలా సింపుల్గా అప్లై అయితే చేసేయచ్చు. ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫీజ్ పేమెంట్, ఎవరికైతే 100 రూపాయలు ఫీజ్ అయితే ఉందో వాళ్ళు ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి. తర్వాత లాస్ట్ స్టెప్ చూసుకుంటే అప్లై ఆన్లైన్ అయితే చేయాల్సి ఉంటుంది. మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం నేను కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ అప్లై లింక్ అనేది డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 2296 పోస్టులకు సంబంధించి అప్లై అయితే చేసుకోండి. తెలంగాణలో 1150 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇది తాజా నోటిఫికేషన్ అయితే. ఏదైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాటిని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఈమెయిల్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే దీనికి సంబంధించి ఫ్యూచర్ వీడియోస్ కూడా లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంతనింది, సో ఇప్పుడు ఎంత ఉండబోతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఫ్యూచర్లో వీడియోస్ అయితే చేస్తాను. సో అప్లై అయితే చేసుకోండి. అప్లై చేయడానికి చివరి తేదీ మాత్రం 26 ఫిబ్రవరి 2021. ఇది డీటెయిల్స్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.